5 కోట్ల మంది ఆంధ్రుల కళల రాజధాని అమరావతి. అమరావతి రాజధానిని హత్య చేసి నేటికి 1 సంవత్సరం పూర్తి కాబడుతుంది. ఈ సంవత్సర కాలం అవమానాలను భరించి ఎన్నో కష్టాలని ఓర్చి అమరావతిని మళ్ళీ ఏ ముఖ్యమంత్రి అయితే హత్య చేశాడో అదే ముఖ్యమంత్రి లెంపలు వేసుకుని 5 కోట్ల మంది ఆంధ్రులకి క్షమాపణ చెప్పి అమరావతిలోనే రాజధాని ఉంటుందని ప్రకటించినంత వరకు ఈ ఉద్యమం కొనసాగాలి. దానికి రాజకీయ పార్టీలు, అందులో తెలుగుదేశం పార్టీ ప్రాంతాలకు అతీతంగా మద్దతు ఇస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ముందుగా నారీమణులకు సెల్యూట్ కొడుతున్నాను. స్వతంత్ర భారతదేశంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి, కానీ అమరావతి లాంటి ఉద్యమం అందులో మహిళలు భాగస్వామ్యం ఆ జన్మాంతం ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మనసున్నటువంటి ఏ ఒక్క మనిషికైనా ముఖ్యమంత్రి అవసరం లేదు. మనసున్నటువంటి ఏ ఒక్క మనిషికైనా ఆడవాళ్ళు సంవత్సరం నుంచి ఉద్యమం చేస్తుంటే కనీసం ఒక్క మాట్లాడైనా మాట్లాడినటువంటి ఈ మోర్పకపు ముఖ్యమంత్రిని మనందరం కూడా గద్దె దించాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు దుర్మార్గుడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రాజధానిని విచ్ఛిన్నం చేసినటువంటి సందర్భంలో మనందరం పోరాటం చేస్తుంటే మన పోరాటానికి వ్యతిరేకంగా 3 రాజధానులని ఈరోజు 1 శిబిరం పెట్టి ఈ ఉద్యమానికి కించపరుస్తున్నాడు. 1 సంవత్సరం అయింది, ఈరోజు భారీ బహిరంగ సభ అమరావతి ఉద్యమం గురించి జరుగుతుంటే ఇదే రోజు ఇదే సమయంన ఈ దుర్మార్గుడు బీసీల సభను పెడుతున్నాడు. ముఖ్యమంత్రికి అడుగుతున్నాను, ఈరోజు అమరావతి రాజధాని రైతుల్లో 80% మంది బీసీలు బడుగు బలహీన వర్గాలని ఈ ముఖ్యమంత్రి గుర్తు పెట్టుకోవాలి. 18 మాసాలలో బీసీలకి వెనక నుంచి ముందు నుంచి పొడిచి పొడిచి ఈరోజు బీసీల సభ పెట్టి ఈ ఉద్యమాన్ని నీరుగార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. 1 మంత్రి వస్తాడు శ్మశానం అంటాడు, 1 వ్యక్తి వస్తాడు ఎడారంటారు. మీరే 1 ఎడారి, మీరే 1 శ్మశానమని ఈ సభ ద్వారా ఆ వ్యక్తులకు నేను కోరుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక్కరే తీసుకున్న నిర్ణయం కాదు, ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కరే తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. 5 కోట్ల మంది ఆంధ్రులు, ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, అందులో ప్రధానంగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ, ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఆంధ్రుల దేవాలయం శాసనసభలో ప్రకటించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ వెనుకున్నటువంటి తాబేదారులు, ఈరోజు విమర్శిస్తున్నటువంటి వ్యక్తులు 1 అడుగు ముందుకు వేసి చంద్రబాబు నాయుడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, మా జగన్మోహన్ రెడ్డి అమరావతికి కట్టుబడి ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలోనే ఇల్లు లేదు, మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇంకా పునాది లోపలికి తవ్వి అమరావతి కడతామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, నీకు సిగ్గుందా లజ్జుందా మాట మాడి నిలబడే ఈరోజు హక్కుందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. అచ్చెన్నాయుడు మాట్లాడితే ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో ఈరోజు క్యాపిటల్ పెడుతుంటే అచ్చెన్నాయుడు వ్యతిరేకమని చెప్పి అడుగుతున్నాడు. కొంతమంది శాతకాని దద్దమ్మ మంత్రులు తాబేదారులుగా
పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అచ్చెన్నాయుడు రాజీనామా చెయ్యండి అని పోటీ చేయండి అని అడుగుతున్నాడు. అచ్చెన్నాయుడు ఎందుకు రాజీనామా చేయాలి? 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అచ్చెన్నాయుడు టక్కల్లో మేము అమరావతి రాజధానిని ప్రజలకి ఓట్లు అడిగి గెలిచినటువంటి మేము ఎందుకు రాజీనామా చేయాలని అడుగుతున్నాను. ఈ ప్రభుత్వం రాజీనామా చేయాలి, ఈ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. మీరేం మాట్లాడారు? అమరావతిలో రాజధాని ఉంటుంది, చంద్రబాబు నాయుడు కంటే ఇంకా బాగా కట్టాలని మాయ మాటలు చెప్పినటువంటి మీరు మాట్లాడి ఈరోజు మమ్మల్ని రాజీనామా చేస్తున్నారు. మీరు 3 రాజధానులు అంటున్నారు, ఉత్తరాంధ్ర జిల్లాలు ఈ రాష్ట్రంలో దేశంలో వెనుకబడినటువంటి ప్రాంతాలు. నీకెవడు అడిగాడు? ఒక నాయకుడు ఎలాగుండాలి? ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యని పరిష్కరించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి అయితే ఆయన నిజమైన నాయకుడు. కానీ కోరుండి సమస్యలు తెచ్చుకున్నటువంటి ఈ దౌర్భాగ్య వ్యక్తిని ఏమనాలో మీ అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. సమయం చాలా తక్కువ ఉంది, మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు వివరిస్తారు. మొన్న ఈ ప్రభుత్వం వచ్చింది, రాష్ట్ర ప్రజలు అయోమయంతో ఒక్కసారి అవకాశమని ఈ దుర్మార్గుడికి రాష్ట్రాన్ని అప్పచెప్పి మన జీవితాలను మొత్తం నాశనం చేసే విధంగా పరిపాలన చేస్తున్నాడు. నీకు ఉత్తరాంధ్రపై ప్రేమ ఉంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టు, 4 పరిశ్రమలు తీసుకురా, యువతకి ఉద్యోగాలు ఇవ్వు, రైతాంగానికి నీరిచ్చి ఆ విధంగా నువ్వు ఉత్తరాంధ్రకి న్యాయం చేయి. 18 మాసాల్లో సింగిల్ పైసా చంద్రబాబు నాయకత్వంలో 6,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రణాళికలు వేస్తే 18 మాసాలలో ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ఉత్తరాంధ్ర మీద ప్రేమ చూపిస్తున్నావు. ఎవడడిగాడు నీకు విశాఖపట్నం క్యాపిటల్ కావాలని? ఏ ఒక్కరైనా నీకు అడిగానని చెప్పి అడుగుతున్నాను. నీకు ఒకవేళ వెనకబడిన ప్రాంతాల మీద ప్రేమ అభిమానం ఉంటే విశాఖపట్నంలో రాజధాని పెట్టేవాడు కాదు, శ్రీకాకుళంలో పెట్టమని నేను అడుగుతున్నాను. ఈరోజు 40,000 ఎకరాలు కావాలంటే నీకు నిజంగా వెనకబడిన ప్రాంతాల పేరు చెప్పి పబ్బం గడుపుతున్నటువంటి వ్యక్తివి, వెనకబడిన ప్రాంతాల పేరు చెప్పి ప్రజలకి మోసం చేస్తున్న వ్యక్తివి. నీకు సీమో నెత్తురుంటే, సిగ్గుంటే, పౌరుషం ఉంటే శ్రీకాకుళంలో రాజధాని పెట్టు, అందరితో ఒప్పించే కార్యక్రమం చేస్తాం. ఒకవేళ నీకు ధైర్యం ఉంటే, మా నాయకుడు ఇప్పటికే ఒక సవాలు విసిరారు, నువ్వు ఎలక్షన్లలో అమరావతి రాజధాని అన్నావు, ఎలక్షన్ల తర్వాత మాట మార్చావు, మొత్తం గవర్నమెంట్ ని డిజల్వ్ చేయండి, అందరం ఎలక్షన్లకు వెళ్దాం, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు ఓట్లు వేస్తే అందరం 3 రాజధానులకు అంగీకరిద్దాం. కానీ ప్రజలు ఓట్లు తీసుకొని మోసం చేసి ఈరోజు నువ్వు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నావు. నీ కాలం చెల్లింది, నీకు రోజులు దగ్గర పడ్డాయి. మహిళలారా, మీ అందరికీ ఈ వేదిక నుంచి కోరుతున్నాను, ఎంతవరకు శాంతియుతంగా ఉద్యమం చేశాం, ఎవరి ఊర్లో వారు ఉద్యమం చేశాం, ఎవరి ఇంట్లో వారు ఉద్యమం చేశాం, కానీ ఈ ముఖ్యమంత్రి దుర్మార్గుడు ఇటువంటి ఉద్యమాలకు లొంగడు. అలాగని చెప్పి మనం వైలేషన్స్ క్రియేట్ చేయవలసిన అవసరం లేదు, మనం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఉద్యమాన్ని చేయాలి, రోడ్లు వెక్కాలి. ఇది అందరూ కూడా దీనిలో భాగస్వామ్యం అవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు వేదికమైన ఉన్నటువంటి పార్టీలో ఈ అమరావతి రాజధాని రైతులు ఈ ఉద్యమం చేస్తే న్యాయం లేదు అని చెప్పి కోరుతున్నాను. 5 కోట్ల ప్రజలారా, అన్ని ప్రాంతాల ప్రజలారా, మీరు ఈ ఉద్యమానికి సపోర్ట్ చేయండి. అమరావతి తయారైతే 13 జిల్లాలు అభివృద్ధి చెందుతాయి. 18 మాసాలు మీరు చూస్తున్నారు, ఈ ముఖ్యమంత్రి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు, ఒక తట్టిడి మట్టేసి ఎక్కడ ఒక కార్యక్రమం చేయలేదు. ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు అప్పులు తేవడం, పథకాలకు పంచడం,
అప్పులు తెచ్చి పథకాలు పంచడానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అక్కర్లేదు. సామాన్య మానవుడైనా సరే ఈ పరిపాలన చేయగలడు. నిజమైన ముఖ్యమంత్రి అయితే, అవగాహన ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి సంపదని సృష్టించాలి, పరిశ్రమలు తీసుకురావాలి. సృష్టించినటువంటి సంపదని 13 జిల్లాలకి సమాన ప్రాతిపదికన పంచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే అటువంటి ముఖ్యమంత్రి మంచి ముఖ్యమంత్రి తప్ప ఈయన చేతకాని అసమర్థ ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి దొరకడం మన దౌర్భాగ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ఉద్యమం ముందుకు వెళ్ళాలి. అతి త్వరలోనే ఈ ముఖ్యమంత్రి లెంపలు వేసుకొని మళ్ళీ ఇక్కడే రాజధాని ఉండే విధంగా ప్రకటన చేస్తాడని నేను ఆశిస్తాను. ఒకవేళ ఇంకా ప్రెస్టేజ్కు పోతే చరిత్రలో ఒక చరిత్రహీనుడిగా ఈ దేశంలో ప్రపంచంలో ఇంత దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి లేడనే విధంగా చరిత్రలో నిలిచిపోతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి జేఏసి నాయకులకి, అమరావతి రైతాంగానికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ మీ న్యాయపరమైనటువంటి ధర్మపరమైనటువంటి పోరాటానికి మేమెప్పుడు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై అమరావతి. ఇప్పుడు రాజధాని మహిళలు ఒక్క నిమిషం మాట్లాడతారు, సువర్ణ కమల గారిని విచ్చేసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చంద్రకళ గారు